హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మ్యాకమ్ కిరణ్. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శంకరుని చెవుట సముద్రము లోపల ఎప్పుడు పడుతుండదో. శంకరుడు ఎరగనట్టే వాళ్ళు పార్వతి పరమేశ్వరుడు గగనాల మీద పోతున్నారు. శంకరుడు చెవుట తలుపు 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 తలుపున వేసుకుంటా, అగో మీదికెళ్ళి చెవుట ఎప్పుడు వస్తుండదో. ఆ వచ్చేటి చెవుటను సముద్రం లోపల ఉన్నది మత్స్య గంతి కనే ఆడశాప. అగో ఆడశాప కన్న దూసే కన్న దూసే అనుకోని నాగన్న పొర్లుకుంటా పొర్లుకుంటా చీయా పుట్ట లోపల వచ్చిండు. పుట్ట లోపల నాగన్నకు గడియలు గడిచిపోతున్నాయి. పుట్ట లోపల నాగన్నకు గడియలు గడిచిపోతున్నాయి. మూడు గడియలు మూడు మూడు ఆరు గడియలు ఎప్పుడు ఆయను ఆరు గడియల్లో యాగడి ఏడి పడ్డట్టు ఆరు ఒక్కటి ఏడు గడియల్లో ఎందు నెరగలేక నాగన్నకు అగుళ్ళు గుగుళ్ళు అయిపోతున్నది. నాగన్న అండములోన పిండమై పెరుగుతున్నది. అగో తొమ్మిది గడియల్లా కోర్తనైంది గర్భము. ఆనాడు ఆ గడియ లోపల పుట్టు మంగళవారం నాడు ఆ
బిడ్డల్లో ఉన్నవే నా బిడ్డ శివుడల ఉన్నవు జగీర మాతవాయ్ నా బిడ్డ సౌడలమ్మను నిన్ను నేను పదమార్చిన చెవుట లోపల నేను మెచ్చుకున్నందుకు నా చెవుట ఆడిసి చాప కడుపులా పట్టందుకు ఆశాపరు నాగన్న మింగినందుకు ఆ నాగన్న పోయి పుట్ట లోపల పట్టందుకు పుట్ట లోపల 9 గడియలు గడిచినాక అగో నాగన్న పొట్ట చీల్చుకొని నా బిడ్డ నువ్వు బయట పట్టలే నీ తోడి బిడ్డ ముదుగాలు గబ్బల పెట్ట ఉంటే గబ్బల పెట్ట మీద పెట్టలోని నువ్వు పుట్టినవు ఆడదాని ఉట్టలేదు అవతారం ఎత్తినవు మొగవాడు ఉట్టలేదు మోక్షము చెందినవు అగో పుట్టల్లో పుట్టినవు పెట్టల్లో ఎదిగినవు బిడ్డ తప్పటి గబ్బలు తలకు సిక్కులు మారదు గబ్బలు పల్లెలు దండలు పట్టడు గబ్బలు వంజలు మూవరు ఉంచడు గబ్బల్లా కుచ్చులా వరించుకోని విట్టు నా విట్టు అంత చందాల తోడి పుట్టినవే అగో నా బిడ్డ నువ్వు పుట్ట మీద ఉన్నావు గ్యావు గ్యావంట గ్యావు కూత పెడుతున్నావు నీ అలికిరి నీ తల్లి చెమన పెట్టాలి నీ తల్లి నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తా నిన్నే తీసుకుపోయి సాధుకున్నట్టు చేస్తా ఇక బిడ్డల బలం అడగకుంట చేస్తా అని శంకరుడేమో కిలకిల కిలకిల నవ్వు నవ్వుతాడు ఆ సంగతి అట్టున్నది ఆ భార్య భర్తలు పార్వతి పరమేశ్వరుడు పద్నాలుగు సముద్రాలు అవతలి గీరగత వీరికి వచ్చిండు మట్టి మట్టి తోడి శివలింగము చేసి మారేడు షంటి కింద పెట్టుకున్నారు మనసార పూజలు చేసుకున్నాడు ఆ లోకాల శంకరుడు పార్వతి ఆనందమైతున్నది సంబరమైతున్నది సంతోషమైతున్నది ఇక మనం గోదము పంపాలి బారి నెంబడి పెట్టుకొని మళ్ళా తిరిగి రాంగా అగో నంది మీద ఉన్న పార్వతమ్మ ఆ పుట్ట మీద ఏడ్చే బిడ్డను బిడ్డానికి వింటున్నది ఆ పార్వతమ్మ గగనాల వీరికెళ్ళి లోకాల శంకరుడు ఆ తల్లి పార్వతేమి ఏనాడు పోతున్నారు ఆడవిల్ల ఉండింది ఆ పుకారణల పుట్ట కాడ ఏనాడు ఉన్నదో చిన్న బావులు చిడికరేలు ఉంగురాలు పెద్ద పెద్ద బావులు పైన సబ్బులు నాగు బావులు పట్టినాడు కట్టు కట్టు చేరు పోతులు పట్టి చెడ కప్పులు పెట్టి శివుడు లోపల పుట్టింది జగవీర మాత ఆ క్యావట ఆ బిడ్డ క్యావు కూతలు పెట్టంగా నంది మీద భార్య భర్తలు ఏనాడు పోతున్నాడు అడవిల్లాలకి రిన్నది ఆ పార్వతీదేవి ఎదురైంది కావాలంటారు పూల పూలగా కంపగారా ఎవరో పుట్టకాడ ఎవరో ఏడుతాను అటెడ్ పోయేద్దాం పావయ్యా పోదంపా మరి ఆగో పోదామని కోరి అడవిల్లలు గమ్మంటే వేదే పార్వతమ్మంట లేదని అక్కడికి పోదామన్నది భార్య భర్తలు నందిని దిగి పుట్టకాడి కచ్చి అడవిల్లను చూసింది ఆ పార్వతమ్మ పార్వతి ఎవరికంటే బిడ్డ అబ్బాయి పుడితే నచ్చ ఈ చిరంజీవి మనిషి
ఉంటే నా లెక్క ఉండాలి కానీ దాని లెక్క ఎందుకు ఉంటాడు అబ్బాయి ఉంటే? ఏమో ఆయనకి అప్పటి నుంచి బల సుట్టే తిరుగుతాడు నాకు అగట్ల కోలాగలకి అటు ఇటు తిరుగుతాడు. పార్వతి నీ బీటపరం కావాలంటే కదా ఇంకోరు ఇస్తాను. బిడ్డలు ఎవరు ఏమైనా బిడ్డ లెక్క చూసుకుంటా చాలా. ఈ బిడ్డ ఈ బిడ్డ దారి నాకు తీసుకుపోయి చెప్తుంది. మీ డాడీ రా, మీ డాడీ బాస్ డాడీ లెక్కలు అడగండు. నేనే ఇక తండ్రినైతా నేను తండ్రినైతే నువ్వు తండ్రినై సాగుతున్నావు సాగుతున్నావు. ఇవ్వలేదు మనం మరి ఇప్పుడు ఒక పేరు పెట్టుకున్నావా? సరే అయ్యా నాన్న ఈ కారణాల పుట్టకాడ ఈ బిడ్డ దొరికింది. ఆడపిల్లల మీద నాకు ప్రేమ ఉంటే బిడ్డలు కావాలి అందుకే అంటారు ఆడవాళ్ళతోనే సుట్టిరుకం, ఆడవాళ్ళతోనే బంధుత్వం, ఆడవాళ్ళతోనే ఇయ్యవందరు, ఆడవాళ్ళతోనే కయ్యవందరు. ఆడవాళ్ళ మనసులు అక్క సొంటిది, బొగు అనే మనసు రాయా సొంటిది. బిడ్డల కొడుకు బాధపడ్డా, ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి, కొడుకులతో బిడ్డ కావాలని బాధపడ్డా. ఎవ్వరు నాకద్దు పుట్టకాడ ఈ బిడ్డ దొరికింది రాదా? ఏ గడియ లోపల పుట్టిందో, అగో ఏ నక్షత్రముల పుట్టిందో, పుట్టకాడ ఒక్క పేరు పెట్టు. దేవార దేవతలు వెచ్చంగా, ఇళ్ళలోకులు వెచ్చంగా, 21 రోజు నాడు మన బిడ్డ పేరు పెడదామన్నది ఆ పార్వతమ్మ. పార్వతమ్మ ఇక బిడ్డల మీద నీకు ప్రియమ కలిగింది దేవి. ఆ బిడ్డనెత్తుకున్నావు సంబరపడ్డవు, ఇక నీ కోరిక తీరిందే, నీ మనసు నిమ్మతమైందే పార్వతి. ఈ బిడ్డ పేరు పుట్టకాడొక్క పేరు పెట్టుకుందాము. అరి అరి చేతి లోపల చూసుకున్నాడు శంకరుడు. రేవతి నక్షత్రాన పుట్టింది ఈ బిడ్డ. ఈ పుట్టకాడ రేణుక అన్న పేరు పెడుతున్నా. అగో 21 దినము నాడు ఎల్ల లోకులు మెచ్చంగా, అగో ఎల్లవ్వ అని పేరు పెడదాము. ఇక్కడ మాత్రం రేణుక అంట పేరు పెట్టిందే ఓ పార్వతమ్మ. పట్టు కొట్టు అంటే ఎవరు కొడతారు? కథకాడి కసి సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనమైంది. అగో పెయిరింట బట్టలు కట్టుకొని బుద్ధి మాటలు ఎప్పుతే, నీతి కథలు ఎప్పుతే, ఒగ్గు కథలు ఎప్పుతే ఈ కాల పొల్లెవలు ఇంటారు బిడ్డ. అదే 20,000 కలర్ టీవీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే టీవీలల్లా సగం సగం షెడ్డీలు వేసుకొని మిడ్డీలు వేసుకొని షకీల నాయతార ముమైత్ ఖాన్ డిస్కో డ్యాన్సులు అంటే ముసల్ని ముసలోడు మంచాల వడ్డోళ్ళు అసంటుని సొంతంతా కక్కుకుంటా అబ్బ ముసల్దారా అని ముసల్ దారి తవడలు కుసలోడు అత్తుకుంటా, ముసలోడి తవడలు కుసలు తొత్తుకుంటా. అవ తొంగి తొంగి సుల్తాను సప్పట్టు వట్టు వంట పడతాను ఈ కాలపు ముసలోళ్ళు. కంప్యూటర్ కాలం అయింది, జనరేషన్ పెరిగిపోయింది బిడ్డ. సేతులకు సేతులు, సేతులకు సెల్లు వచ్చినాయి, టచ్ ఫోన్ వచ్చిన కాంచెల్లు బిడ్డ. ప్రపంచం అంత అరిసేతుల్నే కండబడుతుంది. ఏ పోరని సేతల చూడు సెల్లే, ఎవరి సేతల చూడు సెల్లే, అంతన్నలే కండబడుతుంది. గిరేం అర్థం అవుతుంది బిడ్డ? అంతా నీ అటువంటి ఒక్క కంప్యూటర్ కాలమే. ఓ పార్వతి అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా ఏ కథకాడికైనా సప్పట్లు కొట్టు అన్నప్పుడు కొట్టాలి. ఈ కథోళ్ళైనా రామాయణం వేసేటోళ్ళైనా భాగవతం ఆడేటోళ్ళైనా ఎవరైనా భజన వేసేటోళ్ళైనా సప్పట్లు కొట్టిస్తారు. ఎందుకు? మీరైనా మేమైనా తెలిసి కొన్ని పాపాలు ఎత్తాం, తెలవకుండా కూడా కొన్ని పాపాలు ఎత్తాం. ఆ పాపాలన్నీ పటాపంచలు కావాలంటే ఇటువంటి కథలు వినాలి, పురాణాలు తెలుసుకోవాలి, భగవంత నామ స్మరణ చెయ్యాలి, భగవంతుని భజన చెయ్యాలి, చేతులున్నప్పుడు సప్పట్లు కొట్టాలి, శివులున్నప్పుడు నీతి కథలు వినాలి, కన్నున్నప్పుడు తీర్థయాత్రలు చూడాలి. అందుకొరకే సప్పట్లు కొడితే సర్వ రోగాలు పోతాయి, చేసిన పాప పటాపంచలం అయిపోతాయి. అందుకొరకే చప్పట్లు కొట్టిస్తారే కథలైనా. చెప్పకపోతే మాకు పాపం, చెప్పంగా కొట్టకపోతే మీకు పాపం. ఎవరైతే చప్పట్లు కొడతారో, ఎవరైతే కొట్టారో, కొట్టినోళ్ళ మీద ఉన్న రోగం అంతా కొట్టినోళ్ళ మీద పడుతుంది. ఆనాడు ఆ పుట్టకాల రేవతి నక్షత్రాన పుట్టింది ఈ బిడ్డ పేరు రేణుకారి. అగో ఇంటికి వెళ్ళినాక ఎల్లలోకులు మెచ్చంగా, ఎల్లవ్వ అని పేరు పెడతామే పార్వతాని. ఆ పుట్టకాల రేణుకారి పేరు పెట్టింది.
పసిబిల్ల తల్లి పచ్చి బాణంతరాలయ్యింది. మన బిడ్డ రెచ్చుకొని ఇంటికి పోదామని భార్య భర్తలు ఇద్దరు బయలల్లి నందా నందారా ఆ
గడు సంబరపడకుండా సంతోషపడకుండా అటువంటి కత్తి తుప్పల కొడు ఏనాడు వచ్చిండు. మంచి ముచ్చట చెప్తారా అని వచ్చిన నాకు లేక 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 నాకు ఒక్క బిడ్డ పుట్టింది. ఆగో రేపు లేదు ఎల్లుండే పురుడున్నది. ఆగో పురుడుకు రావన్నాను నేను వచ్చిన. ఆగో పురుడుకు రావన్నే నా చెల్ల చెవిడి గల దేవి. అయితే నాకు మేనకోడలు పుట్టిందా వదలకుండా మేరే కూడా నా ఇంటికి రాదా అన్న కూర్చుంటూ అన్నది కుర్చీలు వేసింది. శంకరుడు కుర్చీల మీద ఏనాడు కూర్చొని ఉన్నాడు. పుట్టుకూసాల పట్టులంగలు సమ సన్న పంగీలు సమగట్ల పోగులు ముందేడు కడియాలు కూతు డుంగురాలు అన్న మేరే కూడలకు నేరే ముదుగాలు అటువంటి పుట్టుకూసాలు అడగబెట్టాలి. కార్తీకరాజులు నా ముగ్గురు కొడుకులు చెప్పుకొని నా అన్నగారి ఇంటికి పోతానన్నది జమిడి కాలదేవింగ కొడుకులున్న వేడుక